జగన్ బాలినేని మధ్య ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఏకాభిప్రాయం కుదిరిందా? లేదా బాలినేని పార్టీలోనే ఉంటారా, బయటకు వస్తారా? ఇదే టాపిక్ మీద ఒంగోలు పొలిటికల్ సర్కిల్ హీట్ ఎక్కింది. ఒంగోలు వైసీపీలో బాలినేని అంశం హాట్ టాపిక్ అయింది. అధినేత జగన్, మాజీ మంత్రి బాలినేని మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇద్దరి మధ్య గంటకు పైగా డిస్కషన్ జరిగినట్టు సమాచారం. పలు అంశాలపై మాట్లాడుకున్నారని తెలుస్తోంది. గతంలో మంత్రి పదవిని వదులుకుని వైసీపీలోకి వచ్చిన విషయంతో పాటు గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలను బాలినేని జగన్కు వివరించినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుని పార్టీని బలోపేతం చెయ్యాలని జగన్ బాలినేనిని కోరినట్టు సమాచారం. ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం లేదని బాలినేని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈవీఎంల వ్యవహారంలో అధిష్టానం తనకు సరిగా సహకరించలేదని జగన్ ఎదుట బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. దీంతో బాలినేని తిరిగి హైదరాబాద్కి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం సపోర్ట్ చేయటం లేదని బాలినేని వర్గీయులు చెబుతున్నారు. ఆయన ముఖ్య అనుచరులు కొందరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని పార్టీని వీడతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఒకవేళ ఆయన పార్టీ చేంజ్ అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేనికి మంచి టర్మ్స్ ఉండడంతో జనసేన గూటికి చేరుకుంటారని లోకల్గా చెప్పుకుంటున్నారు. కానీ బాలినేని నోటి నుంచి ఏ స్పష్టత రావడం లేదు. 4 సార్లు ఒంగోలు నుంచి గెలిచిన బాలినేని 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తరువాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. 2014లో ఓడిపోయారు. మళ్లీ 2019లో గెలిచి వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత మంత్రి పదవి పోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో మళ్లీ ఓటమి పాలయ్యారు. వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో బాలినేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన రాజీనామా చేస్తారన్న అంశం తెరపైకొచ్చింది.